హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ ఈరోజైతే టెజల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తా అన్నాను కదా నార్మల్ లేడీలతో ఆ వీడియో అనేది షేర్ చేస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో అడిగాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో అని ఒక టూ త్రీ మెంబర్స్ అయితే నాకు కామెంట్ చేశారు ఎలా స్టిచ్ చేయాలి చూపించండి అని అందుకనే చూపిస్తాను నన్ను ఒక్కరు అడిగినా సరే నేను ఆ వీడియో అనేది నెక్స్ట్ చేస్తాను అంటే ఎక్కువ మంది అడిగితేనే చేస్తాను అనేది ఏమి ఉండదు ఏ ఒక్కరు అడిగినా సరే నేను వీడియో అనేది షేర్ చేస్తాను అండ్ ఇలా అనమాట అంటే మనకి ఏదైతే మిగిలిపోయిన క్లాత్ అనేది ఉంటుందో ఆ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి అండ్ డ్రా చేసుకోకపోయినా సరే మీరు కట్ చేసుకోవచ్చు సమానంగా కట్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే అప్పుడు కూడా ఇంకొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా చేశారనుకోండి మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా ఒక టూ లైన్స్కి ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నారనుకోండి ఇప్పుడు టూ టూ లైన్స్కి అనమాట అంటే ఒక క్లాత్ వచ్చేసరికి ఫోర్ బాక్సెస్ రావాలన్నమాట ఒక పీస్ వచ్చేసరికి ఈ విధంగా కట్ చేసుకుంటే అన్ని పీసెస్ కూడా సమానంగా వస్తాయి అండ్ ఏంటంటే మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నది కట్ చేసి మళ్ళీ సరి చేసుకుని ఇంత ప్రొసీజర్ అనేది ఉండదు అనమాట కొంచెం ఈజీ వేలో అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను కానీ మీరు ఎక్కడైనా వీడియో స్కిప్ చేస్తే మీకు అయితే మిస్ అయిపోతారు అంటే ఇదే కదా అనుకుంటారు కానీ కుట్టడం అనేది చాలా ఈజీనే కానీ చూస్తేనే అర్థమవుతుంది క్లియర్గా ఇప్పుడు ఏం చేయాలి అంటే అంటే మంచి క్లాత్ ఉంటుంది కదా అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా ఆ రైట్ సైడ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి రాంగ్ సైడ్ ఇలా బయటికి ఉండాలన్నమాట ఇక్కడ నేను ఎందుకు డ్రా చేస్తున్నానంటే ఈ లైన్లో అంటే సమానంగా లైన్గా రావడానికి ఈ విధంగా ఒక గీతలా గీసుకోండి గీత గీకపోయినా పర్లేదు మీరు అయితే లైన్గా అంటే వంకర్ టింకర్లు లేకుండా అదే కుట్టుకుని వెళ్ళండి ఇప్పుడు ఒక ఎడ్జ్ నుండి స్టార్ట్ చేయండి త్రీ ఎడ్జెస్ మాత్రమే కుట్టుకోవాలన్నమాట ఒకటి ఓపెన్ ఉంచాలి అది లాస్ట్లో అందులో కొంచెం ఫిల్ చేసి తర్వాత క్లోజ్ చేస్తామన్నమాట ఇది ఎలా చెప్పొచ్చు అంటే తలగడి ఉంటుంది కదా మనకి పిల్లో ఆ పిల్లోలా అనమాట ఒక సైడ్ ఓపెన్ ఉంచేస్తే అందులోకి ఫిల్ చేసేసి తర్వాత అది క్లోజ్ చేసేయాలి ఇది వచ్చేసరికి రన్నింగ్ స్టిచ్ అంటారు కదా అంటే కొంచెం కిందకి కొంచెం పైకి కొంచెం కిందకి కొంచెం పైకి ఇదే మాదిరిగా తీసుకోవాలన్నమాట అది కూడా మరీ లెంతి లెంతిగా తీసుకోకండి చాలా దగ్గర దగ్గరగా తీసుకోండి అప్పుడే మీకు ఇది నార్మల్ నీడలతో చేశారు అని అస్సలు తెలియదు అంత బాగుంటుందన్నమాట ఇలా త్రీ లైన్స్ అదే త్రీ ఎడ్జెస్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ముడి వేసేసుకోండి చివరిలో కట్ చేసేయండి ఆ దారాన్ని అనేది ఇప్పుడు ఇది రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునే ముందు ఏంటంటే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిలో చిన్న చిన్న టక్స్లా ఇవ్వండి ఎందుకంటే ఈ షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట అంటే ఇది మనం స్క్వేర్ షేప్లా కట్ చేసాం కదా ఆ స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా తిరగడం కోసం అనమాట ఇప్పుడు ఇలా అనుకోండి రివర్స్లో ఇప్పుడు మంచి సైడ్ మన వైపుకి వస్తుంది అనమాట అంటే రైట్ సైడ్ బయటికి కనపడేలా ఉంటుందన్నమాట ఇలా మీరు పెన్ను కానీ నీడిల్ కానీ ఏదో ఒక దాంతో ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా చేశారనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఒకవేళ సిల్క్ క్లాత్ అలాంటివి ఏమైనా చేశారనుకుంటే ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఐరన్ కూడా అవసరం లేదు ఇలా చేతులతో అది నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఇందాక కొంచెం రద్దు మిగిలింది కదా ఇందక్కడ క్లాత్ లాంటివి కట్ చేయగా ఆ రద్దుని చిన్న చిన్ని పీసెస్ కింద చేసుకుని ఇందులో స్టఫ్లా మొత్తం అంతా పెట్టేయాలన్నమాట ఇదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది మీదేంటంటే కానీ కొంచెం టైం పడుతుంది అంటే చేయడం కష్టమేం కాదు కానీ ఏంటంటే టైం పడుతుంది అనమాట ఇదంతా రెడీ చేసుకోవడానికి మీకు టైం ఉంది అనిపిస్తే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి బయట మన టైలర్స్కి అంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది అనమాట అందుకే వాళ్ళు కూడా ఛార్జ్ చేసేది కానీ ఏంటంటే మీరు వద్దులే ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అని అనుకోకుండా ఆ క్లాత్తో తీసుకుని మీరు ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మీకు మనీ అవుతుంది ఆ టైలర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది అనమాట అది అంటే మీ అమౌంట్ మీ దగ్గరే ఉంటుంది మీరు కొంచెం టైం పెడితే అంతే ఆ తర్వాత ఈ విధంగా అంతా లోపలికి అనేది పెట్టేశాను క్లాత్ అంతా ఇప్పుడు కొంచెం లోపలికి అనేది పెట్టండి ఎందుకంటే ఇక్కడ పైన కుట్టాలి కదా ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా సరి చేసుకోవచ్చు మీరు ఈ విధంగా మొత్తం అంతా లోపలికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్లు అనేది తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని అంటే ఇప్పుడు ఖర్చు ఉంది కదా అంటే పోగుల్లా ఉన్నాయి కదా అవన్నీ కూడా బయటకు కనపడకుండా ఇలా చుట్టూరు కూడా మర్చుకొని కుట్టేసుకోవాలన్నమాట సేమ్ ప్రొసీజర్ కానీ ఇక్కడ నేను ఇంకొక ప్రొసీజర్ చూపించాను చూడండి ఇక్కడ ఏంటంటే పైనుండి ఇలా తీసుకుని దాని మీద ఇలా తల దాని నీడల పైన ఇలా అనేది తీయాలన్నమాట దారం అనేది తీయాలి ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు మీకు ఎక్కడ కూడా ఇది అసలు కనిపించదు థ్రెడ్ అనేది అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ గోల్డ్ కలర్ క్లాత్తో చేద్దామనిపించుకుని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఆ క్లాత్తో నాకు ఎందుకో అంటే సరిపోదు అనిపించింది అందుకనే నేను మళ్ళీ క్లాత్ అనేది చేంజ్ చేశాను థ్రెడ్ మార్చడం మర్చిపోయాను మీరు ఎప్పుడైనా ఇలా కుట్టుకున్నప్పుడు కానీ ఏమైనా మీరు ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో సేమ్ అదే కలర్ థ్రెడ్ కూడా తీసుకోండి అప్పుడు మీకు ఎక్కడ కూడా కనిపించదు అండ్ ఇప్పుడైనా సరే ఏమి పెద్దగా కనిపించదు అనమాట హెడ్జ్లోకి వెళ్ళిపోతుంది అది తర్వాత కొంచెం ఓపెన్ అనేది ఉంచండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్ థ్రెడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్ ఆ థ్రెడ్కి అది అటాచ్ చేయాలి కదా దానికోసం ఇలా థ్రెడ్ తీసుకుని దానికి ఒక ముడి వేయండి ఇప్పుడు ఆ ముడి వరకు లోపలికి పెట్టేయండి అంటే ముడి బయటకి కనపడకూడదు ఆ ముడి వరకు లోపలికి పెట్టేయండి పెట్టేసి సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ కుట్టేసుకోండి లాస్ట్లో మాత్రం ఆ థ్రెడ్లోంచి కూడా నీడలు అనేది బయటకు తీసి ముళ్ళు అనేది వేయండి ఒక నాలుగైదు ముళ్ళు ఇక నాకు లాస్ట్కి వచ్చేసింది థ్రెడ్ అనేది అయిపోయింది అందుకని నేను మళ్ళీ నీళ్ళలోకి థ్రెడ్ ఎక్కించుకుని మళ్ళీ కూడా ముడి వేశాను మీకు మాత్రం ఇక్కడ ఒకసారి అయితే చూపించాను చూడండి ఈ విధంగా నాలుగైదు ముళ్ళు వేసుకున్నారు ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అస్సలు ఊడిపోదు అండ్ ఇది అయితే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ నేను బీడ్స్ కుట్టడం అయితే ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కాబట్టి ఇందులో బీడ్స్ కుట్టడం ఏం చూపించలేదు ఓన్లీ ఈ టైల్స్ ఎలా మేక్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను ఒకవేళ దీనికి బీడ్స్ ఎలా కుట్టుకోవాలో ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే అంటే ఆ వీడియో చూడని వాళ్ళు చూస్తుంటే మాత్రం నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు అది వరకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మంచి ఫ్యాబ్రిక్ అంటే రైట్ సైడు ఇలా బయటకు ఉండేలాగా చూసుకోండి అనమాట అంటే ఈ రాంగ్ సైడు ఇలా పైకి పెట్టి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి ఇలా వస్తుందనమాట ఇలా కోన్ షేప్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుట్టుకోవాలన్నమాట క్రాస్గా మీకు తర్వాత కూడా నేను చాక్ పీస్తో ఒకసారి గీసి చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఈ విధంగా ఏంటంటే ఇందాక కుట్టిన కుట్టే రన్నింగ్ స్టిచ్ అనమాట ఇలా కొంచెం కింద లోపలికి కొంచెం బయటికి ఇలా క్లాత్ అనేది తీసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు ఊడిపోతుందని కూడా ఏమి ఉండదు కానీ ఏంటంటే మీరు కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోండి అనమాట దూరం దూరంగా వేసుకుంటే గ్యాప్స్ కనిపిస్తాయి కదా అందుకని దగ్గర దగ్గరగా ఈ విధంగా వేసుకుంటూ ఉండండి ఇలా కుడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మూడు కూడా వేసుకుంటూ ఉండండి అప్పుడు క్లియర్గా ఉంటుంది ఈ విధంగా అనమాట క్రాస్గా కోన్ షేప్లో ఇది మనం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్లో ముడి అనేది వేసేయండి ముడి కూడా చెప్పాను కదా ప్రతిసారి కూడా ఒక రెండు మూడు ముళ్ళు అనేది ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు ఏంటంటే ఉడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి ఈ థ్రెడ్ అనేది కట్ చేసిన తర్వాత ఈ ఖర్చు ఉంది కదా అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే సన్నగా ఎక్కువగా ఉండకూడదు ఆ క్లాత్ ఎక్కువగా ఉంటే ఏంటంటే లోపల తిప్పినప్పుడు సరిగా ఉండదు అంత నీట్గా ఉండదు ఈ ఎడ్జ్లో కూడా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోండి రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టుగానే ఎడ్జ్ అనేది మనకు బయటకు రావడానికి ఒక పెన్ కానీ లేదా నీడిల్ కానీ ఏదైనా పెట్టుకుని ఇలా ఇలా అంటూ ఉంటే వచ్చేస్తుంది అనమాట మీకు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీకు అర్థమైపోతుంది కదా చూస్తే కానీ కొంతమందికి ఏంటంటే చూసినా కూడా ఎవరైనా చెప్తేనే అర్థమవుతుంది అందుకని నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నాను ఈ విధంగా కోన్ షేప్లో తయారు చేసుకోండి మనం ఒక్కొక్క హ్యాంగింగ్కి ఫైవ్ అనమాట కుడతాము కానీ నేను అవన్నీ చేసుకుంటేటప్పటికి టైం ఎక్కువైపోతుందని నేనైతే ఒకటి చూపిస్తున్నాను మిగతా అవి ఏ ప్లేసెస్లో కుట్టుకోవాలనేది నేను ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇలా లోపల నుండి అనేది బయటికి తీసుకోవాలన్నమాట ఇది హ్యాంగింగ్ రెడీ చేసాం కదా కోన్ షేప్లో దానికి ఇప్పుడు పైదానికి అటాచ్ చేయాలి ఇలా ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ జస్ట్ ఇలా ముళ్ళు వేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట అది హ్యాంగ్ అయిపోతుంది అలా ఫైవ్ కుట్టుకోవాలి మీరు ఒకవేళ ఫైవ్ వద్దు త్రీయే కుట్టుకుంటామంటే త్రీయే కుట్టుకోవచ్చు ఒకవేళ లేదు ఇంకే ఎక్కువ కుట్టుకుంటామంటే అదంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు మీకు తెలిసింది కాబట్టి ఇంకా దాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు మీ ఐడియాస్ని ఫాలో అయిపోవచ్చు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఓవర్ ల్యాక్ నార్మల్ నీడిల్తో ఎలా చేయాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఓవర్ ల్యాక్ అంటే ఐడియా ఉంది కదా బ్లౌజ్కి పోగులు రాకుండా లోపల సైడ్ చేస్తారు అది థ్యాంక్ ఫర్ వాచింగ్